కిడ్నీ ఇస్తే 30 లక్షల డబ్బులు ఇస్తాం. ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తి నుంచి వచ్చిన ఆఫర్, దీంతో ఆర్థిక సమస్యల్లో ఉన్న తనకు ఉపయోగం అవుతోందని ఓ వ్యక్తి భావించాడు. ఆర్థిక బాధల నుంచి బయటపడొచ్చు అని ఆశపడి కిడ్నీ ఇచ్చేశాడు. పని పూర్తి అయిన తర్వాత డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. దీంతో బాధితుడు పోలీసును ఆశ్రయించాడు. విజయవాడకు చెందిన మధ్యవర్తి భాష గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబుతో ఒప్పందం చేసుకున్నాడు. మధుబాబు కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అనుకున్న విధంగా వైద్యులు కిడ్నీ తొలగించారు. అనంతరం ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో మోసం జరిగిందని బాధితుడు మధుబాబు పోలీసును ఆశ్రయించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాష మోసం చేశారని బాధితుడు మధుబాబు చెబుతున్నాడు. తనలాగే అనేక మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని, తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మధుబాబు చెబుతున్నారు. పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి, క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి, అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి, ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే, ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే ఎలానో, టిప్పుకు ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే, ఇంకే ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా, నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా. నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్న మోసపోయాను, నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదన్న ఉద్దేశంతో పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి కిడ్నీ ఇస్తే 30 లక్షలు డబ్బులు ఇస్తాం, ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తి నుంచి ఆఫర్, దీంతో ఆర్థిక సమస్యల్లో ఉన్న తనకు ఉపయోగం అవుతుందని ఓ వ్యక్తి భావించాడు. ఆర్థిక బాధల నుంచి బయటపడొచ్చని ఆశపడి కిడ్నీ ఇచ్చేశాడు. పని పూర్తి అయిన తర్వాత డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. దీంతో బాధితుడు పోలీసును ఆశ్రయించాడు.